ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద త్రాగు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో ప్రభు వాక్యాన్ని దీవించండి గాని. హల్లెలూయ. దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు అదే మన ఆశీర్వదించే దేవుడు. భూమి మీద ఉన్నటువంటి మొట్టమొదటి దంపతులను దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడో బైబిల్ చూడాలి. ఆ మొదటి దంపతులు ఎవరో మనకు తెలుసు. దేవుడి వారిని స్వయంగా జన్మర్చడం అన్నమాట. ఎవరు? ఆదాము, హవ్వ. ఆదాము, హవ్వ. కాబట్టి ఆదామును దేవుడు సృజించాడు. అతని ప్రకటన నుంచి సృజించాడు దేవుడు. ఇరువుని జతపరచాడు, దంపతులుగా చేశాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా వివరణ కూడా ఉంది. ఎలా ఆశీర్వదించాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాడు. దేవుని ఆశీర్వాదంలో ఉన్న విధానాన్ని మనం గమనించాలి. దేవుని ఆశీర్వాదం ఏ రీతిగా ఉంటుంది? దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎట్లంటే ఏ రకంగా ఆశీర్వదించాడంటే మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి. ఇవన్నీ కూడా ఆశీర్వాదంలో స్టెప్స్ అండి. ఆశీర్వాదం అన్నది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క స్టెప్ గా ఉంటుంది, స్టెప్ బై స్టెప్. అర్థమవుతుందా? ఇక్కడ మూడు పదాలు మనం చూస్తున్నాం. ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి భూమిని నిండించండి. ప్రాముఖ్యత తెలిపించే మూడు పదాలు. ఇవన్నీ కూడా ఆశీర్వాదంలో ఒక్కొక్క మెట్ అనమాట. మొదటి మెట్ ఫలించడం. ఆశీర్వాదం రెండవ మెట్ అభివృద్ధి చెందడం. ఆశీర్వాదం మూడవ మెట్ విస్తరించడం. అలా విస్తరిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ భూమి నిండిపోదు. ఇది మీకు అర్థం అంటే ఫలించడం ఏంటి, అభివృద్ధి చెందడం ఏంటి, విస్తరించడం ఏంటి? ఆశీర్వాదంలో ఇలాంటి స్టెప్లు ఎలా ఉంటాయి, ఎలా అర్థం చేసుకుంటే ఇంకొక విషయం మనం పోల్చుకుంటే అర్థం అవుతుందండి. ఆశీర్వాదం అన్నది ఒక విత్తనంతో పోల్చుకుందాం, మనకు అర్థం అవ్వాలి. నేను ఆశీర్వాదాన్ని ఒక విత్తనంతో పోల్చుకుందాం. విత్తనం భూమిలో నాటబడింది. భూమి అంటే మనం అనుకుందాం, మనం భూమి. విత్తనం దేవుని ఆశీర్వాదం. భూమిలో విత్తనం పడింది. ఆ భూమి సహకరిస్తే విత్తనం మంచిదే. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన విత్తనం అది. అది మనుషులు చేసిన విత్తనం కాదు, కృత్రిమమైన విత్తనాలు కాదు, దేవుడే తయారు చేసిన విత్తనం అది. దానికి ఏమాత్రం కూడా అంటు ఉండదు, దానిలో లోపం ఉండదు. భూమి అనబడిన మన మీద లేక మనలో దేవుని ఆశీర్వాదం అనబడిన విత్తనం పడింది. ఆ విత్తనం ఏమవుతుంది? భూమిలో పడినట్టునే చిన్న మొలకు వస్తుంది. విత్తనం రెండుగా తిరిగి ఆ చిన్న మొలకు వస్తుంది, బయట వస్తుంది. అది ఫలించడం మొదటి. ఆశీర్వాదం పడి ఏమైంది? ఫలించింది అంటే కనిపిస్తుంది, మొలక అందరూ కనిపిస్తుంది. విత్తనం లోపల వెళ్ళిపోతే విత్తనం కనిపించదు. విత్తనం బయట అందరూ కనిపిస్తుంది, భూమిలో వెళ్ళిపోతే బయట కనిపించదు. అది విత్తనం కనిపించదు. అది పునాది లాంటిది. మొలక ఎత్తుతుంది కదండి, ఓ మొలక ఎత్తింది అంటే అది ఫలించడము. తర్వాత అభివృద్ధి చెందడం. ఆ మొలక ఏమో అంటే అక్కడితో ఆనందించి ఊరుకుంటే చాలదు. ఆ మొలక ఎత్తింది అని చాలని అక్కడతో గంతు వేసేస్తే చాలదు. ఆ మొలక ఏమవ్వాలి? చెట్టు అవ్వాలి. అది అభివృద్ధి. చెట్టు అనేది అభివృద్ధి. అతను ఏమనగా విస్తరించాలంటే ఒక చెట్టు ఏమవ్వాలా? అనేక చెట్టుగా మారాలి. ఒక చెట్టు అనేక చెట్టుకి ఎలా మారుతుందో చదువుకునే పిల్లలకి తెలుసారు. సరే, ఎందుకంటే ఆ చెట్లలో వచ్చే కాయలు, పండ్లు, పట్టణాలు, విత్తనాలు, ఆ విత్తనాలు మరొక చోట వేసినప్పుడు అవి ఏమవుతుంది? అది భూమికి దేవుడు విత్తనాలు వేస్తూ ఉంటాడు. ఒకసారి వేసాడు అంటే
విత్తన విత్తనాలే సృష్టించబడ్డాయి. దేవుడు మట్టితో మనుషులు చేస్తున్నాడా? ప్రతిసారి మట్టితో మనుషులు చేస్తున్నాడా? ఒకసారి మనుషులు చేసినాడు అంతే. మట్టితో ఊరికే చేయనక్కర్లా. ఆయన నుంచి ఒక స్త్రీ చేసేసాడు చాలు, వాళ్ళే జనాలు వచ్చేస్తారు. అంటే చెట్టు కూడా అంతే, ఒక విత్తనం వేస్తే ఆ చెట్టు అనేక చెట్లు కావాలి. కాబట్టి విత్తనాల ఆశీర్వాదం భూమిలో పడింది. ఆశీర్వాదం మొదటి స్టెప్ ఫలించడం, అంటే చిన్న మొలక రావడం. రెండవ స్టెప్ చెట్టుగా మారిపోయింది, అది అభివృద్ధి. మూడో స్టెప్ విస్తరించు. ఎవరు వేశాడండి? ఆశీర్వాదం అనేది వేశాడు. ఆ భూమి సహకరించే దాన్ని బట్టి ఆశీర్వాదం స్ప్రెడ్ అయిపోతాడు. భూమి సహకరించాలి అంటే మనం సహకరించాలి ఆశీర్వాదానికి. దేవుడు వాగ్దానం, దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, లేక ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదం లేక ఆయన వాగ్దానం మన జీవితంలో ఫలించి అభివృద్ధి పది విస్తరించాలంటే మనం ఏం చేయాలంటే సహకరించాలి. కటింగ్ షాప్ వెళ్ళి కూర్చుంటాము, కటింగ్ చేసే వ్యక్తికి నువ్వు చక్కగా సహకరిస్తే నువ్వు కోరుకుందిగా కటింగ్ వస్తుంది. ఎట్లా పెడితే అట్లా ఉండాలా? అలా ముందుకు దించాలి, ముందుకు దించాలా, పక్క పెట్టి పక్క పెట్టాలి. నేను ఎట్లా చేయమంటానంటే అదో రకంగా తయారవుతుంది. కాబట్టి సహకరిస్తేనే, మనం సహకరిస్తేనే మనము దేవుడు కొన్నటువంటి అభివృద్ధిలోకి వెళ్తాం. మొత్తానికి మనం చూస్తామండి వాక్యం, దేవునికి ఆశీర్వాదం మాత్రమే కాదు కానీ మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఆత్మీయ జీవితంలో భౌతికమైన జీవితంలో కూడా పాత నిబంధన ఎక్కువగా భౌతికమైన జీవితానికి, అంటే ఆస్తులు, డబ్బులు, లేదంటే బంగారము, వెండి, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు, ఏడ్లు, పనివాళ్ళు, ఇవి విస్తరించకపోతే వాళ్ళు చాలా ఆశీర్దింపబడిన గుర్తుగా ఉంటుందన్నమాట. పొలాలు ఇవన్నీ కలిగి ఉంటే దేవుడు చాలా ఆశీర్దించాడండి అని అనుకునే దినాలు పాత నిబంధన. కొత్త నిబంధన వచ్చేసరికి దానికన్నా ఇది రెండో స్టెప్ లోకి వచ్చేస్తుంది. మొదటి స్టెప్ ఏంటంటే, మొదటి విషయం ఏంటంటే ఆత్మీయ మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఆత్మీయ అది మొదటి విషయం. రెండో విషయం భౌతికమైన. కాబట్టి భౌతికంగా అభివృద్ధి చెందకూడదు అని భయపడటం లేదు. అన్ని విషయాలు బాగా ఫలించాలనే దేవుడు అక్క మనం బోధిస్తుంది. కాబట్టి మొదటి స్థానం రెండవ స్థానం గురించిగా, మొదటి స్థానం ఆత్మీయ విషయానికి వచ్చేస్తుంది, రెండవ స్థానము భౌతికమైన విషయానికి వస్తుంది. అది కొత్త నిబంధన మనం నేర్పించే ఉపదేశం. మొత్తానికి ఎందుకు మనం ఫలిస్తున్నామా, అభివృద్ధి చెందుతున్నామా, విస్తరిస్తున్నామా, ఎప్పుడు జరుగుతున్నాయని ఏవా అనేది మనం గమనించుకోవాలి. మనం ఎప్పుడు గమనిస్తే ఆత్మీయంగా ఎంతవరకు ఫలించి అభివృద్ధి పొంది విస్తరిస్తున్నామన్న ఆలోచన చాలా దుఃఖం పొంది ఉంటుంది. ఇది వాస్తవం. నిబంధనలో మనం ఉన్నా, కొత్త నిబంధన బాగా చదివినా, కొత్త నిబంధన బాగా వింటూ ఉన్నా కూడా, కొత్త నిబంధన మనకు అనేక విషయాలు ఏం బోధిస్తుందో తెలుసుకున్నా కూడా మన పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి మన మైండ్ సెట్ ఏమవుతుందంటే ఆత్మీయంగా ఎంత ఫలించాను, అభివృద్ధి చెందాను, ఎదిగాను, లేక విస్తరించాను అన్న ఆలోచన ఎవరికి ఎక్కడో ఏమో కోడలు అది కొద్ది మధ్యలోనే ఉంటుందండి. నేను ఆత్మీయంగా ఎలా ఉన్నాను, ఇంకా 99% దేవుని ప్రజలు ఉంటారంటే నేను భౌతిక ఎంతవరకు ఫలించానా లేదా అన్నదే ఆలోచన ఉంటుంది. అంటే భౌతిక ఫలించొద్దు దేవుడు చెప్పండి, మళ్ళీ చెప్తున్నా నా అభివృద్ధి చెందాలి అన్నింటిలో. అయితే మొదటి స్థానాన్ని ఆత్మీయ సరేనా? కాబట్టి ఆత్మీయతలో ఎదగాలి, నిజం భౌతికంగా కూడా అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, ఇల్లు, వాకిలి, ఆస్తి, ఇలాగా అన్ని విషయాలు కూడా మనము ఎదగడం అన్నది అది దేవుడికి మహిమ కలుగుతుంది. సరేనా? ఏ పునరుస్థితి అలాగే మనలో ఉంటుంది, ఆధారపడే ఉంటుంది. కాబట్టి మనం ఆత్మీయంగానే ఎదగాలి, భౌతికంగా ఎదగడానికి కూడా మనం ఏం చేయాలా? దేవుని ప్రణాళికకు మనం సహకరించాలి. దేవుడు బియ్యం ఇచ్చాడంటే మనం ఏం చేయాలా? వండుతో తినాలా? డైరెక్ట్గా పువ్వు పెట్టి వేసేయాలంటే డైరెక్ట్గా బిర్యానీ తెచ్చిపెట్టే ప్రభావాలు తినేస్తారు. అన్ని ఇచ్చి వండు వండుకునే దానికి ఏమి నీకు? దేవుడు బియ్యం ఇచ్చాడు, కూరగాయలు ఇచ్చాడు, అన్ని తెచ్చి నీకు ఇచ్చాడు, వండుకొని తిను అన్నాడు. దానికి కూడా సామాన్ మొత్తం చేసి రోడ్లు పెట్టాను కదా. అంటే మనం అలా ఉంచాం అనమాట. అంటే అన్ని రెడీగా వచ్చి ఎదురు కూర్చోవాలి, మనం వాటిని అనుభవించాలి.
ఆయన చేసిన చేస్తాడు మనం ఏం చేయాలో మనపరచే అదే విధంగా కదా విత్తనాలు వేస్తాడు భూమిగా మనం సహకరించాలి భూమి సహకరించేట్టుగా దేవుని వాగ్దానానికి దేవునికి ఆశీర్వాదానికి మనం సహకరించాలి మనం చేయాల్సింది చేసినప్పుడు ఆ విత్తనము అనే ఆశీర్వాదం విస్తరిస్తుంది పరిస్థితి అభివృద్ధి చెందుతుంది ఇతర తీసుకుని డబ్బాలో దాచుకుంటే ఈ ఎన్ని సంవత్సరాలైన విత్తనం విత్తనం కానీ ఉంటుంది అంటే వాగ్దానం తీసుకొని దాచుకుంటున్నారు దాచేసుకుంటే ఏముంటుంది 10 సంవత్సరాలు చూసినా ఆ వాగ్దానం పాట అలాగే ఉంటుంది కోట కదికి ఇచ్చిన వాక్యం అలాగే ఉంటుంది అది ఈ జీవితం నెరవేర్పు రావాలంటే నీవు ప్రార్థించాలి నువ్వు దేవుని యొక్క పనిలో సహకరించాలి ఆశీర్వాదం కావచ్చు లేక దేవుడికి చెప్పిన పని కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు సహకరిస్తే అక్కడ ముందు కొనసాగి లేకపోతే ఆయన నువ్వు దాచుకుంటే వస్తుంది నేనే ఇచ్చాను డబ్బాలు మొక్క పెట్టుకున్నాను గుడ్లు రావడం మనిస్తే డబ్బాలు వచ్చి మీలో పెట్టుకున్నాను ఎక్కడ వస్తుంది అంటే మనం చేయాల్సింది మనం చేయాలి మంచిది ఇందుకే ఈ వాక్యం నుంచి మనం చూసినప్పుడు ఏ విషయాల్లో మనం అభివృద్ధి చెందాలో బైబిల్లో మరి క్రొత్తని ప్రత్యేకించి క్రొత్త నిబంధనలో కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం అందులో మొదటిదిగా చూడండి దశలోనికి వచ్చిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 9-10 వచనాలు చదువుకున్నాం 9-10 వచనాలు ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి అలాగుననే మాసిదోనే ఎంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవని ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రేమలో మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలి ప్రేమలో మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలి అని ఈ పత్రికలో మనం చూస్తున్నాం కాబట్టి దేవుని ప్రజలైన మనము దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలుసు దేవుడు ప్రేమాస్వరుపై ఉన్నాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమకు స్వరూపం ఎవరంటే ప్రభు యేసు క్రీస్తు సరేనా మరి యేసు క్రీస్తు మనకి ఇచ్చిన ఆజ్ఞ కూడా అదే కదా దేవుడిని ప్రేమించాలి నిన్నవలే ఈ పొరుగు వారిని ప్రేమించాలని కొత్త ఆజ్ఞలు యేసు క్రీస్తు వారి వరకు జారీ చేసి ఉన్నారు అయితే ప్రేమ గురించి ఇక్కడ చూసిన వాక్యంలో మీరు ఒక్కరికొకరు ప్రేమించుకోవడం దేవుని చేతనే నేర్పబడుతుంది కొన్ని విషయాలు మనం మనుషులు ఎంత నేర్చుకుంటామండి కొన్ని ఇతర చేత నేర్చుకోవడం మనకి అన్ని తెలిసిపోతాం రెండు రకాలు ఉంటాయి నేర్చుకోవడం స్వతహాగా కొన్ని వచ్చేస్తాయి కొన్ని ఇప్పుడు దాన ధర్మ చేయడం ఉంది స్వతహాగా ఉంటుంది కొంతమంది ఎవరికైనా అయ్యి ఉంటాయి అది వాళ్ళకి ఎవరు నేర్పరు వాళ్ళకి ఎవరు నేర్పరు స్వతహాగానే ఆ శోభం ఉంటుంది కొంతమందికి తెలియదు అనమాట వాళ్ళు ఇతరులు చెప్తారు ఆయన అలాంటి మీరు సహాయం చేయాలి ఇలా చేయాలి అలా చేయాలి అని నేర్పించారు అలా చేయాలన్నమాట నేర్చుకొని చేసేవాడు ఉంటారు ఇక్కడ ఈ యొక్క విశ్వాసం గురించి మరి పత్రికలు ఏం రాయబడుతుంటే మీరు సహోదరులను అంటే ఒకరినొకరిని ప్రేమించుకోవడం అన్నది మనుషుల చేత మీరు నేర్చుకోలేదు దేవుడే మీకు నేర్పించారు వాళ్ళు చక్కగా ఒకరినొకరు ప్రేమిస్తున్నారు సహోదరులు అంటే దేవుని నమ్ముతున్న ప్రజలు ఆ మాసిధోనియా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు ప్రేమిస్తున్నారు ఎలాంటి ప్రేమ అంటే ఒట్టి మాటలతో ప్రేమ అయితే ఇక్కడ వాక్యంలో రాయలేదు ఆ ప్రేమ చాలా గొప్పది ఏసరే చూపిన ప్రేమ క్రియలతో కూడిన ప్రేమ క్రియలు లేని విశ్వాసము ఏమంట మృతము క్రియలు లేని విశ్వాసం మృతము ఎలాగో క్రియలు లేని ప్రేమ కూడా మృతమే ప్రేమలో ఏముండాలా క్రియలు ఉండాలి క్రియలతో చూపాల ప్రేమ నోటి మాటలతో ప్రేమ చాలా సులభం చాలా సులభమైనది నోటి మాటలతో ప్రేమ క్రియలతో ప్రేమ యేసుక్రీస్తు నోటి మాటలతో ప్రేమించాల క్రియలతో ప్రేమించాలి చివరికి తన ప్రాణాన్ని ఇచ్చాడు అలాగా శిష్యులుగా ఉంటాడు వీళ్ళంతా చక్కగా మళ్ళీ దశలు మొదటి అధ్యాయం 4-9 పదిలో చూస్తున్నాము అపొస్తలుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే మీరు ఎంతో చక్కగా
ప్రేమిస్తున్నారు మీరు దేవుని చక్ర మీరు నేర్పబడ్డారు ఆ సంతోషం అయితే ఇంకా అభివృద్ధి చెందండి ఆ ప్రేమించడంలో ఏమవాలంట ఇంకా మీరు అభివృద్ధి చెందండి ప్రేమ అనే స్వభావం ఎవరైతే ఉంటుందో మనలో స్వార్థం ఉండదు నేను నాది మాది అనేది ఉండదు అనమాట ప్రేమ అనే స్వభావం ఉన్న వారు మనవారు పరాయి వారు అనే భేదంలో ఉండదు దగ్గరున్నాం ఏరియాలో ఉన్నాం తెలిసిన వాళ్ళు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు తెలియదు ఒక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మన హెల్ప్ అడిగి ఉండొచ్చు లేదా మనమే చూసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాము మొయ్యని పెద్ద బరువు మోస్తున్నారు ఎవరైనా పడమంటారు మోస్తున్నారు అంటే వాళ్ళు ఎంత సంతోషపడతారు ఏదైనా బరువు పోయిన వస్తువు మోస్తున్నారు లేకపోతున్నారు మన తప్పాలు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు అడగక ముందే మనల్ని మోసామనుకోండి చాలా సంతోషపడతారు కదా ఇలా పరిగెత్తుకునే స్వభావం ఏంటంటే క్రియ మన సభ ఉంది మన ఖాళీగా ఉన్నాం ఏదో చందా తప్పుగా ఉండేది మనం ఏదో ఒక రకంగా ఒక మాట సహాయం ఇది ఒక చేతలతో సహాయము ఒక వ్యక్తిని ఆదరించడము ధైర్యపరచడము ఇలా ఏదో ఒకటి ఇతరులకు చెయ్యాలి అనే తపన అంటే మన పని మనం చేసుకోకూడదని కాదు మన పని మనం చేసుకుంటూ మనల్ని మనం చూసుకుంటూ మన కుటుంబాన్ని చూసుకుంటూ మన బాధ్యతను మనం చూసుకుంటూ ఎక్కడ సరే ఇంటి దగ్గర ఉన్నా సరే స్కూల్ దగ్గర ఉన్నా సరే లేదంటే నువ్వు మనం చూడడం సరే ఇతరులకు ఏం చేస్తావు అంటే ఏదో ఎంతో కథలు వారికి నీ చేతలతో పట్టుకున్న వారికి ఇతరులకు హెల్ప్ చేస్తుంటావు అదే ప్రేమ మత దర్శనం గురించి ఆ చిన్నతనం జరిగిన సంఘటన పుస్తకంలో నేను చదివాను మదర్ తెరిసిన స్కూల్కి వెళ్ళి దినాలు అంట మరి స్కూల్కి వెళ్తామంది మదర్ తెరిస చిన్న పాప ఆమె అలా వెళ్తూ నడుచు వెళ్తుంటే రోడ్డు మీద ఒక గుడ్డ ఆయన రోడ్డు తాటలేకపోతున్నాడంట ఆయన దగ్గరికి వెళ్ళి తాతా తాత రోడ్డు దాటించుకున్నాడు అమ్మ మంచి తెలియదు అమ్మ దాటించాలి ఎవరు నా దగ్గర పిలిచేలా రావట్లేదు రోడ్డు దాటినట్టు నుంచి ఇక్కడే నేను ఈ రోడ్డు మీద నిలబడుకోవాలను ఎవరు పిలిచినారు బంగారు తల్లి చాలా సంతోషం దాటించమ్మా అంటే ఆ తాత చేయబడుకోవాలి ఆయన నడవలేకపోతున్నాడు ఏమది అడుగు మీద అడుగు వేసుకొని అడుగు మీద అడుగు వేసుకొని ఆ పెద్ద రోడ్డు దాటి చేస్తున్నాడు ఒక రోడ్డు ఆయన దాటిపోజేసి అక్కడి నుంచి ఆమె స్కూల్ టైం అయిపోతుంది మళ్ళీ ఎత్తుకుంటే తెలియదంట అప్పుడు గంటలు కొట్టేసారు క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా క్లాస్ రూమ్ లోకి వచ్చింది అమ్మాయి అది మదర్ తెలిసి రాగానే టీచర్ నుంచి టైం ఎంత ఎన్ని గంటలు వచ్చింది చేయకుండా పట్టింది టీచర్ చేతి పట్టించుకొని ఆ స్కూల్ జీసస్ ఫోటో చూస్తే ఆ ఫోటో క్లాస్ అంతా అయిన తర్వాత ఎందుకు టీచర్ కనిపిస్తుంది నేను అనవసరంగా కొట్టేశాను మొదలు పడి తెలుసా ఎట్లా నేను మేడం నేను కొట్టాను ఎందుకు తొందరపడి కొట్టాను అనిపిస్తుంది ఎందుకు మళ్ళీ లేదు నేను నేను కొట్టిన తర్వాత జీసస్ వైపు వెళ్తామో చూసాను ఆ ఫోటో వైపు చూసాను కాబట్టి అప్పుడు మదర్ తర్వాత చెప్పిందంట ఏం లేదు మేడం వస్తాను నేను పెద్ద తెలియపించలేదు ఆయన కూడా దాటించాలనిపించింది దాటించి వచ్చేసరికి అది నా ఆలస్యానికి కారణము అది అంటే టీచర్ నిల్వ చేసినట్ట టీచరు ఆ చిన్న స్టూడెంట్ తో క్షమించని అడిగిందా ప్రేమ క్రియతో ఉంటుంది ఇతరులకు సహాయం చేసి మా నష్టపోవడానికి కూడా కష్టపడాలని సిద్ధపడతారు ఎవరంటే ప్రేమ అనే స్వభావం కలిగిన వాళ్ళు ఆ ప్రేమ ఎంతగా మీలో ఫలించిందో అభివృద్ధి చెందిందో విస్తరించిందో నేను చెప్పనక్కర్లేదు ప్రపంచమే చెప్తుంది హల్లెలూయా నాకు ఒక్కడికి తెలిసిన విషయం కాదు అన్యులు కూడా చెప్తారు హలో నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ అన్యులు కూడా చెప్తారండి ఆమె ప్రేమ మూర్తి అని మనకు తెలుసా అలాంటి ప్రేమ అంత గొప్ప ప్రేమ మనం చూడగలుగుతాయి కనీసం అందులో మొత్తం పాప ప్రేమ అయిన మనం ప్రాక్టికల్ గా చేర్చుకోగలిగింది ఎంత మహిమ కలుగుతుంది కదా ఎప్పుడు నేను నా కుటుంబం వారి అదే ఉండకూడదండి ఆలోచించడం మంచిదే నా గురించి ఆలోచించాలి నా కుటుంబం గురించి అదే జీవితము నేను పుట్టిన దానికోసం అన్నట్టు ఉండకూడదు ఇతరులకు ఉపయోగపడాలండి కొంచెం అయినా
ఈ కుటుంబానికి 75% 25% వారిద్దరూ ఉపయోగపడాలని మంచిగా ఉపయోగించారు. చెట్లే ఉపయోగపడుతున్నాయి అందరికి. దాన్ని వేసిన యజమానికే కాదు ఇద్దరు కూడా ఉపయోగపడుతుంది అది కదా. కాబట్టి మనం ఇప్పుడు ఇద్దరు లేచిన మొదలుకొని నేను 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 నా భార్య నా భార్య నా భార్య నా బిడ్డలు నా బిడ్డలు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు మా అత్త మా మామ మా నాయన మా అమ్మ ఏ ధోరణి వేరే ఆలోచన రాదు మన మందికి. అక్కడే తిరుగుతున్నది ఆలోచన అంతా ఏం చేస్తాను వేరే వాళ్ళకి ఏం చేస్తాను ఆలోచన చేయాలి ఆలోచనే రాదు. నువ్వు ఏం చేస్తావు వచ్చిన ప్రేమ అనేది మాటలతో కాదు పనికి రాదు. క్రియతో ప్రేమే గొప్పది. నువ్వేం మాట్లాడావు ప్రేమ గురించి అనేది గొప్పది కాదండి. నువ్వు ప్రేమ విషయంలో ఏం చేస్తావు అన్నది చాలా చాలా మనం ఈరోజు గంట సేపు ప్రేమ గురించి మాట్లాడచ్చు. ప్రాక్టికల్ గా నేను ప్రేమ చూపలేదు అనుకో నేను గంట సేపు మెసేజ్ చెప్పేదాన్ని ప్రయోజనంగా నా వ్యక్తిగత జీవితంలో అర్థమవుతుందా. నేను గంట సేపు ప్రేమ గురించి మాట్లాడి నేను ఏమి నా జీవితంలో చేయకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి మన జీవితంలో ప్రేమలో అభివృద్ధి చెందడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత మరొక విషయం ఎందులో అభివృద్ధి చెందాలని మనం చూస్తాం. ఇదే మొదటి దశ నిర్దేశన పత్రిక 4:1-2 మీరిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలా నడుచుకొని దేవుని సంతోషపరచవలెను మా వలన నేర్చుకున్న ప్రకారముగా ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవునని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని యేసుక్రీస్తునామములో మీకు తెలియపరుస్తున్నాము. అలాగే చదివిస్తున్నాము ఏ విషయం అంటే దేవుని సంతోషపరిచే విషయంలో దేవుని సంతోషపరిచే విషయంలో అభివృద్ధి చెందాలి. మా వద్ద మీరు నేర్చుకున్నారు దేవుని ఎలా సంతోషపరచాలో మా వద్ద మీరు నేర్చుకున్నారు. కాబట్టి మీరు ఇంకా ఏం చేయాలంటే దేవుని సంతోషపరచంలో రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. సంతోషపరచడం దేవుని ఎలా సంతోషపరచాలి ఒక వ్యక్తిని ఎలా సంతోషపరచాలి మనకు తెలుసు కదా. ఒక వ్యక్తిని ఎలా సంతోషపరచాలో మనకు తెలుసు. ఒక వ్యక్తిని సంతోషపరచాలంటే వాళ్ళ గురించి ముందు వాళ్ళకి అర్థం ఏంటది వాళ్ళకు ఏం చేస్తే సంతోషపడతారో మనకు ఒక అవగాహన ఉంటుందండి. అవగాహన లేకుండా ఎట్లుంటుంది. ఒక వ్యక్తితో మనం చాలా కాలం పరిచయం ఉన్నప్పుడు అపరిచితమైన వ్యక్తుల గురించి మనకు తెలియదు కానీ మన పరిచయమైన వ్యక్తుల గురించి సో మన తల్లిదండ్రులే కావచ్చు వాళ్ళకి ఏం చేస్తే సంతోషపడతారు మనకు తెలియదా. మన బిడ్డలు ఉన్నారు వాళ్ళకి ఏం చేస్తే సంతోషపడతారు మనకు తెలియదా. తెలుసు అలా చేసేవాడు ఎంతమంది. ఇలా చేసి మా అమ్మ చాలా ఆనందపడుతుంది ఇలా చేసి మా నాన్నగారు చాలా సంతోషపడతాడు ఇది చేస్తే నా పిల్లలు ఓ ఎగిరి గద్దలేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తెలుసు కదా చేయడానికి చాలా వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక మనకు నచ్చిన వ్యక్తులు కూడా వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయడానికి లేక అది ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళని సంతోషపరచాలి. ఈ దినాలు మనుషులు సంతోషపరచడానికి ఎంత ప్రయాసపడతారు తెలుసు చాలా మంది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టేస్తారో తెలుసు వాళ్ళు ఏదో సాటిస్ఫై చేయాలి సంతోషపరచాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంత చేసినా కానీ చేయముందే చెప్పట్లా చెయ్యాలి. అది మన ధర్మం మన బాధ్యత మన కర్తవ్యం. కానీ మనుషులకు ఇది వరకు స్వభావం ఉంటుందంటే వాళ్ళు సాటిస్ఫై కాలేదు కాలేదు. నువ్వు 1,000 రూపాయలు భోజనం ఏర్పాటు చేసినా కూడా ఇది అలా ఉంటే బాగుండేదేమో ఇది సరిగా లేదు ఆయన కనీసం 2,000 రూపాయలు పెట్టి మనం భోజనాలు ఏర్పాటు చేస్తారే బాగుందని చెప్పిన పోలా బాగా అయిపోయినా కూడా మరొక మాట వస్తుంది బాగుంది. ఒకసారి ఏమైందంటే ఒకసారి మేము ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చక్కగా మా కోసం చాలా ప్రేమతో చేపల పులుసు తయారు చేశారు. వాళ్ళు రుచి చూడలేదేమో పాపం
వాళ్ళ నిమజ్ఞం లేదు మాకన్నా ముందు ఫస్ట్ బాగా వడ్డించారు వసారు తిన్నాము కూర్చుంటే అమితమైన ఉప్పు చిన్న ఉప్పు కాదు అది అమితమైన ఉప్పు ఒక ముద్ద పెడితే అప్ప ఉప్పు కషాయం అదే ప్రేమతో చేసే ప్రేమతో మాట్లాడుతున్నారు మరి ఉప్పు కానీ బాగలేదంటే వాడు ఫీల్ అవుతారండి ఆ ఎలా ఉందండి బాగుందా అంటే బాగుందంటే మళ్ళీ వస్తుంది బాగుందంటే తప్పు వస్తున్నారు ఉప్పుగా ఉంది ఇది బాగుందంటే వస్తున్నారు బాగా ఎక్కడ వాళ్ళు ఫీల్ అవుతారు బాగుందంటే మన ఫీల్ కావాల్సి వస్తుంది అనేసి ఎప్పుడు చెప్పలేక తర్వాత వాళ్ళు ఈ లోపల ఎవరు పక్కన కూర్చొని తింటున్నాడు వాళ్ళు మన ఇంట్లో పిల్లలు ఎంత మంది ఉప్పేసి ఉన్నారు అప్పుడు తెలిసిచ్చింది వాళ్ళకి అంత ఉప్పు ఎందుకు చెప్తున్నట్టే మనం ఏదో సంతోషపడతాడు చేశారు వెంటనే ఏదైతే అది ఏంటంటుంది అనేస్తే ఒక మాటలో అర్థమవుతుంది కానీ బ్యాక్ ఏంటంటే మరీ ఇబ్బంది అయితే చెప్పాలి పట్టుకోక ఇద్దరు పాప పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు మనం ఇతర సంతోషం ఏదేదో చేస్తున్నారో సార్ వాళ్ళు సంతోషం పడలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఇక్కడ దేవుడి విషయంలో మనుషుల విషయంలో మనం అంత ఆలోచన చేస్తున్నప్పుడు ఎలా సంతోషపెట్టాలి ఏం చేసేది ఏం మాట్లాడితే సంతోషపడతారు ఏం ఇస్తే సంతోషపడతారు ఏం పెడితే సంతోషపడతారు అది ఎన్నో ప్రయత్నాలు చేసే మనకి ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు మనకి తెలియదా మనుషుల గురించి ఆ దర్శనం చేసుకున్నప్పటి నుంచో లేక మన దేశంలో తెలుసుకున్నప్పుడు ఎన్నోసార్లు ఎన్నో ఉపదేశాలు వింటూ ఉన్నాం టీవీలో వింటున్నాం చర్చలో వింటున్నాం ఎన్ని రకాలుగా వింటున్నామండి దేవుని వాక్యాన్ని కానీ దేవుని ఎలా సంతోషపరచాలని ఏ ఒక రోజు ఆలోచించామా ఏం చేస్తే నా చేస్తే సంతోషపడతాను ఆలోచించామా ఏం చేయాలా ఆయన సంతోషపడతాను ఏం చేయాలా మొదట ఆయన ఆత్మీయంగా మరి నెరవేర్చాలి తండ్రిని ప్రేమించో నిన్ను ప్రేమించాలని కదా ఏసయ్య అది చేస్తే మొదటిగా ఏసయ్య చాలా సంతోషపడ అక్కడతో సరిపోదు అక్కడ ఇంకా మనం వ్యక్తిగతంగా ఏ బాధ్యత అప్పగించాడు అవి నెరవేర్చడం దేవుని ఆలయం చక్కగా రావడం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం ప్రతిరోజు చక్కగా వాక్యం చదవడం దేవుని ప్రతి విషయంలో గణపరచడం స్తుతించడం ఇతరులకు అవకాశం ఉన్నప్పుడు సువార్త చెప్పడం యేసుని జీవితంలో చేసే అద్భుత కార్యాలు ఇతరులతో షేర్ చేసుకోవడం ఇవన్నీ చేసే యేసే సంతోషిస్తాడు ఆయన కోరుకుని జీవిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు అనే వాస్తవాన్ని మనం గుర్తించి అలా చేయడానికి ప్రయత్నించాలి ఆయన సంతోషిస్తున్న విషయం మనకు అర్థమవుతుంది ఆయన సంతోషిస్తున్నాడు అంటే నీ హృదయం ఆటోమేటిక్ గా సంతోషం కదా అది హల్లెలూయా దేవుని నిజమైన విశ్వాసివైతే దేవుడు నిజంగా దేవ నమ్ముకున్న వ్యక్తివైతే నిజంగా దేవుని మీద ఆత్మ వ్యక్తివైతే ఆయన సంతోషిస్తుంటే ఆ సంతోషం నీ హృదయానికి వచ్చేసి ఉంటుంది నీకు అర్థమైంది నీకు తెలియదు నువ్వు ఆనందంగా ఉంటావు నీకేం తెలియదు ఎందుకు ఆనందంగా ఉంటావు తినకపోయినా సంతోషంగా ఉంటావు నువ్వు కోరుకున్న వస్త్రాలు వేయకపోయినా సంతోషంగా ఉంటావు నువ్వు అనుకున్నది జరగకపోయినా సంతోషంగా ఉంటావు నీకే అర్థం ఏంటి నేను అనుకున్నది ఏం చేయకపోయినా ఏం జరగకపోయినా ఇంత హ్యాపీగా ఉన్నానండి ఆయన హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ నువ్వు హ్యాపీగా ఉంటావు సంతోషంగా ఉంటావు నువ్వు కోరుకుని జరిగినా జరగకపోయినా కూడా కష్టాల్లో ఉన్నా కూడా సరే నువ్వు ఆనందంగా ఉంటావు అక్కడ ఇంత కష్టాలు ఎలా ఆనందంగా ఉంటాడంటే దేవుడు ఆనందిస్తున్నాడు నీ ద్వారా నీ ద్వారా నీ ద్వారా ఆనందించగలిగితే ఆటోమేటిక్గా ఆ సంతోషం ఆనంద ఈరోజు వచ్చేస్తుంది నీకు తెలియ కూడా నువ్వు ఆనందంగా ఉంటావు ఈ సంతోషాన్ని ఎవరిని దగ్గర నుంచి ఈ సినిమాయిన యేసు క్రీస్తు మనం ఎంతో ప్రేమించాడు అలాగే మనం సంతోషంగా ఉండాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడు బైబుల్ ఉన్న మాట ఈ సంతోషం పరిపూర్ణమవుతున్నట్లు మీరు అడగండి మీకు ఇస్తాను అంటున్నాడు కానీ మన సంతోషపడాలని వేసే కోరుకున్నప్పుడు మన ద్వారా వేసే సంతోషపడాలని మనం ఎందుకు అనుకోకూడదు అనుకోవాలి అనుకోవడం మాత్రమే కాదు ఆయన సంతోష పెట్టడం పెట్టడంలో అభివృద్ధి చెందాలని దేవుని వాక్యం మనకు బోధిస్తాం మనకున్న ఈ సమయంలో కొన్ని విషయాలు చూసాం అభివృద్ధి చెందాలి అది దేవుని ఆశీర్వాదం మనం అభివృద్ధి చెందాలి ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి ఇదే దేవునికి ఆశీర్వాదం భౌతికంగా మాత్రమే కాదు ఆత్మీయంగా కూడా మనం ఎదగాలి అభివృద్ధి చెందాలి ఫలించాలి రెండు విషయాలు చూస్తాం ఒక విషయం ఏంటంటే ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి మరొక విషయం దేవుని సంతోష పెట్టడంలో అభివృద్ధి చెందాలి ఎలా చాలా మొదటి రెండు స్టెప్స్ మనం నేర్చుకున్నాం ఫాలో అవుదాం మిగతా ఇద్దరు మనం నేర్పిస్తారు ఇప్పుడు చేద్దాం ప్రభు సందేశాన్ని ఆశీర్వదించండి
ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి మీరు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు యేసయ్య మీ ప్రేబిడలు నీ వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు ప్రభా, నీకు వందనాలు. నీ మాటలను నీ ప్రజల హృదయాలు మీరే స్థిరపరచండి, బహుగా ఫలింపజేయమని వేడుకుంటున్నాం. నా దేవా, నా తండ్రి, వాక్యం నిల్చున్నా మీ ప్రేబిడలు నైనా ప్రతిదినం నీతో అంటుకట్టబడిన అనుభవం ఉండడానికి నీ మీద ఆనుక నేను వెంబడించడంలో నీ సహాయం దయచేయమని అడుగుచున్నా. మా దేవ, మా తండ్రి, భయంకరమైన ఈ దినాలలో మీ బిడ్డలు కాచినటువంటి సంపూర్ణమైన క్షేమమును భద్రతను నీ పరిశుద్ధాత్మలో అనుగ్రహించండి. వేదనతో బాధతో ఉన్నవారికి కావలసిన ఆదరణ ఓదార్పు నీవే అనుగ్రహించమని అడుగుచున్నాం. వారి అవసర నామలు తీర్చండి, కొదువులు తీర్చండి, అక్కర్లు తీర్చండి. కరువులు సైతం పోషించే దేవుడిగా ఉన్నావయ్యా, నీకే కృతజ్ఞత ఆస్తులు మేము అర్పిస్తున్నాం. మీ దయగల హస్తములకు ప్రియబిడలను మమ్ములను అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన సహవాసం చేరిన మన అందరికీ, ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులకును సదాకాలము తోడుగా ఉండి సకల విధమైన దీవెలతో ఆశీర్వాదాలతో నింపి క్రీస్తు యేసు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామములో వందనాలు.